అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జూన్ 30వ తారీఖు వరకు విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. క్యాంపులో భాగంగా విద్యార్థులకు బ్యాగ్లు, పెన్నులు, నోట్బుక్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు నారాయణ స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రోజు ప్రతిరోజు 8 గంటల నుండి 12 గంటల వరకు 4 గంటలు స్కూల్ లేదు కాబట్టి 26/2022 వరకు అనగా 41 రోజుల్లో ఈ సమ్మర్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగినది. లైబ్రరీలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు నారాయణ స్వామి మరియు శేషమహారాజు పాల్గొన్నారు. ఆలోచించినారో ఈ 41 రోజులు పిల్లలు సమ్మర్ ప్రోగ్రామ్ లో పాల్గొని దిగ్విజయం చేసినారో, వీరికి గెలుపొందిన వాళ్ళకి బహుమతి ప్రదానం చేయబడను విద్యార్థులకు సమ్మర్ ప్రోగ్రామ్ లోన. తర్వాత క్యారమ్ బోర్డ్స్ కానీ, తర్వాత చెస్ కానీ, ఆట పోటీలు కానీ, కథలు చూపించడం కానీ, ఇన్ని కార్యక్రమంలో పిల్లలు పాల్గొని శ్రద్ధగా పాల్గొని దిగ్విజయం చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పిల్లల్ని ఆకర్షించి వాళ్ళకి పఠనం నేర్పేలా, చదివేది నేర్పేయాలన్నట్టుగా. ఎందుకంటే ఉపాధ్యాయులు నేర్పించి చదువు రాయి నేర్పించారు, కానీ ఈ కథల పుస్తకాలు అడిషనల్ గా నేర్చుకుంటే ఈ యొక్క కథలు నేర్చు దాని ద్వారా నీతి నేర్చుకుంటారు. మన సంస్కృతి ప్రకారం, సంప్రదాయ ప్రకారం మనం చీమను చంపుతా అంటే నాయన ఎందుకు చంపుతామన్నా ఈ చీమను సంపదని కాని చేయలే కదా. అటువంటి మంచి నియమాలు పాటించాలనే ఉద్దేశంతో మరి ఈ సంస్కృతి సంప్రదాయాలు మరి సంస్కారం పెద్దలేడల గౌరవము ఈ కథలు చదవడం ద్వారా ఈ యొక్క ఎండలకు తెలియకుండా ఈ యొక్క గ్రంథాలయంలో వచ్చి ఒక 4 గంటలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించినారు. మరి సారు ప్రతిరోజు ఉంది 17 మే నెల నుంచి జరిగింది ఈ కార్యక్రమం. మరి ఈరోజు ముగింపు సమావేశంలో హాజరైన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శేషమరాజు గారికి, మరి మన గ్రంథాలయం ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, గ్రామ పెద్దలకు నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. మరి ఈ గ్రంథాలయం దేవాలయం లాంటిది. మనం దేవాలయానికి ఎట్లా పోతామో పొద్దున్నే గ్రంథాలయానికి కూడా వచ్చి ఈ పుస్తకాలు, పేపర్లు చదివి విజ్ఞానం పొందాలని ఈ గ్రంథాలయం నిర్మించారు. మరి ఈ సెలవుల్లో బడులు ఉండవు కదా, పిల్లలంతా వచ్చి ఇంకా చదువుకోవాలని కథలు, కథల పుస్తకాలు అనేక పుస్తకాలు ఉన్నాయి. ఈ కథల పుస్తకాల ద్వారా, పేపర్ల ద్వారా విజ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు వేసవిలో అంటే 17 మే నెల నుంచి ఈరోజు